హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను ఇవాళ నేను చేయబోయే వీడియో ఒక రేర్ ఐటెం గురించి ఫ్రెండ్స్ అదేంటో చూపిస్తాను చూడండి ఆ వస్తువుని చూసే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే వర్షాకాలం వచ్చినప్పుడు లేదంటే అనుకోకుండా సడన్గా వర్షం కురిసినప్పుడు మనం బట్టలు బయట ఆరేస్తాం కదా ఆడవాళ్ళకి అదొక పెద్ద బేజార్ అయిపోతుంది వర్షం పడుతుంది అనగానే బయటకెళ్ళి తడుచుకుంటూ బట్టలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో ఆరేసుకోవాలి లేదు అవి తడిచిపోయాయి అంటే ఇంకా ముక్క వాసన వస్తుంది కదా అది ఇంకా ఇంట్లో పిల్లలు కానీ హస్బెండ్ కానీ స్మెల్ వస్తుంది బట్టల్లో అని చెప్పేసి చాలా అసహించుకుంటారు సో అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి నేను ఈ ఐటెం మీకు ఎంత యూస్ఫుల్ అవుతుందో చెప్పాలనుకుంటున్నాను ఆ ఐటెం మేము రెయిన్ సీజన్ రాకంటే ముందే కొన్ని కొని పెట్టుకున్నాం మా ఇంట్లో సో మాకు రైనీ సీజన్లో ఇది చాలా యూస్ఫుల్ అయింది అదేంటో చూపిస్తాను ఓకే చూడ్డానికి రెడీ లెట్స్ లెక్సీ ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన ఐటెం ఇది ఫోల్డబుల్ క్లోత్ డ్రాయింగ్ స్టాండ్ అనమాట వర్షాకాలంలో మనము దాదాపుగా ఒక యాభై అరవై బట్టలైనా దీనిపైన ఆరేసుకోవచ్చు తడవకుండా ఇంట్లోనే పెట్టుకోవచ్చు దీన్ని ఫ్యాన్ కింద పెట్టామంటే ఈజీగా ఆరిపోతాయి వర్షాకాలంలో బట్టలు ఆరేసుకోవడానికి బయట ప్లేస్ లేని వాళ్ళు ఇది యూస్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే ఇది కొనాలంటే దీనికి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది మేము కొంచెం డిస్కౌంట్లో ఫోర్టీన్ హండ్రెడ్తో కొన్నాము కానీ ఇది నాకు చాలా యూజ్ అయింది ఫ్రెండ్స్ వర్షాకాలం రాకంటే ముందే మేము కొనిపెట్టుకున్నాము సో వర్షాకాలంలో నాకు చాలా బెనిఫిషియల్ అయింది అయితే ఇది తప్పకుండా కొనండి అని నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు కాకపోతే నాకు యూస్ఫుల్ అయిందని ఒకవేళ మీరు కూడా కొనగలిగే సిచ్యువేషన్లో ఉన్నట్లయితే ఇలాంటి వస్తువు కొన్నారనుకోండి మీకు వర్షాకాలంలో బయట బట్టలు ఆరేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈజీగా ఇంట్లోనే ఆరేసుకోవచ్చు దీంట్లో టెన్ లాంగ్ పైప్స్ ఫోర్టీన్ షార్ట్ పైప్స్ ఉన్నాయి ఇటు సెవెన్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇదే విధంగా ఇంకో సైడ్ సెవెన్ ఉన్నాయి మనం జీన్స్ కానీ సన్నటివి కానీ లావటి బట్టలైనా కానీ ఆరేసుకోవచ్చు టూ సైడ్స్ బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది లాంగ్ పైప్స్ ఉన్నాయి వీటిలో దా ఒక్క దానిపైన మూడు బట్టలైనా ఆరేసుకోవచ్చు ఇక్కడ వరకు ఒకటి ఇక్కడ వరకు ఒకటి ఇక్కడ వరకు ఒకటి అలా మూడు బట్టలు ఆరేసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం లాంగ్ పైప్స్ టెన్ ఉన్నాయి అంతేకాకుండా పైప్కి పైప్కి మధ్యలో గ్యాప్ కూడా వచ్చింది కాబట్టి బట్టలు ఈజీగానే ఆడతాయి పది వరుసలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పదింట్లోనూ పదిముళ్ళ ముప్పై ముప్పై బట్టలు అంటే మొత్తం ఒక యాభై బట్టలు వరకు మనం దీంట్లో ఆరేసుకోవచ్చు అండ్ కాకపోతే ఏంటంటే మనము ఫ్యాన్ ఆన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది బట్టలు గట్టిగా పిండుకుని ఆరేసుకుని ఫ్యాన్ ఆన్లో పెట్టుకుంటే మనం ఇంట్లోనే ఆరేసుకోవచ్చు బట్టల్ని బయట వర్షంలో తడవకుండా ఇంట్లో ఆరిపోవడానికి ఇది ఒక సులువు సులువైన మార్గం ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే ఇంట్లో దండెం కట్టి దండాలు కా వేలాడి తీసుకుంటారు కదా బట్టలు అలా చేస్తే కూడా మనకి అంత కంఫర్టబుల్ అనిపించదు వస్తూ వెళ్తూ ఉంటే తలకి తగులుతూ ఉంటాయి ఆ బట్టలు సో మీరు ఎఫోర్డ్ చేయగలిగితే మాత్రం ఇది కొని పెట్టుకోండి మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇది ఎలా ఫోల్డ్ చేయొచ్చో చూపిస్తాను చూడండి ఇటువైపు నుంచి ఇది ఇలా ఫోల్డ్ చేయొచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిపైన మనము ఏదైనా ఒక క్లాత్ వేసామనుకోండి ఇది ఒక టేబుల్లా కూడా మనకి యూజ్ అవుతుంది చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పైన ఏదైనా వేసుకున్నప్పుడు దీనిపైన మనం వడతపెట్టిన బట్టలు కూడా పెట్టుకోవచ్చు లేదంటే మనకి ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే కూడా దానిపైన నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు కానీ ఇంకా హెవీ ఐటమ్స్ మాత్రం పెట్టలేం ఫ్రెండ్స్ సో ఈ విధంగా యూస్ చేయొచ్చు ఇలా ఫోల్డ్ అయిపోయి ఉంటుంది ఆ తర్వాత ఎలా ఫోల్డ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఆ తర్వాత ఇక్కడ అక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక బెండ్ చేయడానికి అవకాశం ఉంది కదా సో ఇటువైపు రాడ్ని మనం బెండ్ చేసుకోవచ్చు ఇది బెండ్ చేయలేము సో ఇది బెండ్ చేయటానికి ఇలా అనమాట ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది నేను ఒకసారి నిలబెట్టి చూపిస్తాను బాటిల్స్కి ఆనించి పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనము యూస్ చేయనప్పుడు దాన్ని చిన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక మూలన యూస్ చేయని గోడకి మనం పెట్టేసుకున్నట్లయితే ఇంకా యూజ్ చేయలేదు అని చేయట్లేదు అనుకున్నప్పుడు అలా మనం ఒక సైడ్కి పెట్టేసుకున్నామంటే పడుంటుంది ఫ్రెండ్స్ సో అదనమాట దానిపైన మనం బట్టలు ఆరేసుకోవచ్చు ఇదే నేను చూపించాలనుకున్న క్లోత్ డ్రాయింగ్ స్టాండ్ ఫ్రెండ్స్ ఎవరికైతే బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ లేకుండా ఉంటుందో వర్షంలో తడుస్తా తడుస్తా అనే భయంగా ఉంటుందో వాళ్ళు అఫోర్డ్ చేయగలిగితే ఇలాంటి ఐటెం కొని పెట్టుకోండి మీకు వర్షాకాలంలో డెఫినెట్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ నాకు యూజ్ అయింది కనుక నేను కూడా మీకు చూపించాలనుకున్నాను ఓకే నా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు ఈ ఐటెం ఎలా ఓపెన్ చేయాలో మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఓపెన్గా ఉన్నదాన్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఓపెన్ చేయాలన్నప్పుడు కింద ఫస్ట్ కింద స్టాండ్ని ఓపెన్ చేసుకోవాలి ఆ తర్వాత టూ సైడ్స్ వింగ్స్ టైప్ ఉన్న వాటిని ఓపెన్ చేసుకోవాలి అప్పుడు మనకి పైన లాంగ్ పైప్స్ ఇంకా పక్కకున్న షార్ట్ పైప్స్ ఆర్ రాడ్స్ అనేటివి ఉంటాయన్నమాట వాటిపైన మన బట్టలన్నీ ఆరేసుకోవచ్చు చూడండి అక్కడ ఒక సెవెన్ ఉంటాయి అలానే ఇక్కడ టెన్ ఉంటాయి లాంగ్ పైప్స్ ఇటువైపు కూడా సెవెన్ ఉంటాయి సైడ్స్కున్న వింగ్స్ పైన ఏవైతే లెందీగా ఉన్న క్లాత్స్ టవల్స్ శారీస్ ఉంటాయో అవి వారేసుకోవచ్చు అనమాట అవసరం లేనప్పుడు ఇది టేబుల్లా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇంట్లో ప్రేయర్స్ పెట్టుకున్నప్పుడు వాక్యం చెప్పడానికి ఇది ఒక టేబుల్లా వాడచ్చు ఏదైనా రాసుకోవడానికి ఏమైనా తినడానికి కూడా యూస్ చేయొచ్చు అలాగే ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు తర్వాత ఇలా సగం బెండ్ చేసి చిన్నపిల్లలకి ఇక్కడ ఏదైనా బోర్డు లాంటిది ఇక్కడ ఈ సందులో సపోర్ట్గా పెట్టి ఆల్ఫాబెట్స్ వన్ టూ త్రీ నేర్పించడానికి వాడచ్చు అనమాట అలాగే ఈ విధంగా పూర్తిగా ఫోల్డ్ చేసిన తర్వాత మనము డోర్ లేనప్పుడు అక్కడ పిల్లలు కిచెన్లోకి ఎంటర్ అయ్యి గ్యాస్ దగ్గరికి వెళ్తారు అనే భయం ఉన్నప్పుడు వాళ్ళు వెళ్లకుండా ఉండడానికి మనం కిచెన్లో ఉన్నప్పుడు అడ్డుగా కూడా మనం ఇది యూస్ చేయొచ్చు ఇలా మల్టిపుల్ వేస్ట్లో యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది మన ఈ క్లోత్ డ్రాయింగ్ స్టాండ్ సో మీకు ఇది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి